హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మనం టూ మేజర్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి హార్డ్వేర్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్. ముఖ్యంగా హార్డ్వేర్ జాబ్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి డిజైన్, రీసెర్చ్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ ఉంటాయి. డిజైన్ ఏరియాస్ మనం తీసుకున్నట్లయితే డిజైనింగ్లో మనకి డిజైనింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ న్యూ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే లైక్ యూనో మొబైల్, టీవీస్, వీటిలోనే మ్యాక్సిమం ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. వీటికి మీకు బాగా హై స్కిల్స్ అవసరం ఉంటుంది. మ్యాథ్స్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద మంచి పట్టున్నట్లయితే వీటి మీద మీరు డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెర్చ్ తీసుకున్నట్లయితే ఇందులో న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, హై స్పీడ్ కాంప్యూటింగ్ ప్రాసెసర్స్ లైక్ ర్యామ్, రామ్, సోఫిస్టికేటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇవి ఉంటాయి. వీటి కోసం మీకు మ్యాథ్స్ రావాలి, మళ్ళీ ఎలక్ట్రానిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, కంట్రోల్ సిస్టమ్స్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో ఇవన్నీ అవగాహన ఉన్నట్లయితే మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళచ్చు. ఇది ఈ జాబ్ వచ్చేసి చాలా గుడ్ జాబ్, మంచి మంచి పే స్కేల్ ఉంటుంది. సో ఇవి అందరికీ రావు, బట్ వీటి మీద మనం మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మంచి లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సింపుల్గా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సైడ్స్ ఏమి ఉంటాయి కదా, సర్క్యూట్స్, డయోడ్స్, కంట్రోల్ సిస్టమ్, చిన్న చిన్న చిప్స్ లాంటి అట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. చాలా ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. ఇట్లాంటివి వచ్చేసి మనకి మొబైల్లో కానీ టీవీలో కానీ లేదంటే కంప్యూటర్కి సంబంధించిన కానీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో అట్లాంటి కంపెనీస్ మనకి చాలా ఉన్నాయి. సో అట్లాంటి ఏరియాస్లో మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ గురించి చూద్దాం. మెయింటెనెన్స్ ఇంజనీర్లుగా ఎలా ఉంటారంటే పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంటాయి, రిఫైనరీస్ ఉంటాయి, ఇట్లా కొన్ని బిగ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నట్టు. వాటిలో మీరు తెలుసుకోవాలనుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ప్లస్ బోర్డ్స్ ఉంటాయి కదా, కంట్రోల్ ప్యానల్స్, బోర్డ్స్, అట్లాంటి వాటి గురించి మంచి అవగాహన ఉన్నట్లయితే ఇట్లాంటి మెయింటెనెన్స్ ఇంజనీర్గా మీరు రాణించగలుగుతారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇందులో త్రీ కేటగిరీస్గా మనము డివైడ్ చేయొచ్చు. ఒకటి టెస్టింగ్, ఒకటి ఎంబెడెడ్ కోడింగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఎంబెడెడ్ కోడింగ్ గురించి చూద్దాం. ఇందులో సబ్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ చిప్స్ వీటి గురించి, వీటి మీద మీకు జాబ్స్ ఉంటాయి అన్నట్లు. ప్రోగ్రామింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, దీనికి మీకు ముఖ్యంగా కావాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి, ప్లస్ ఎలక్ట్రానిక్స్ మీద ఒక బేసిక్స్ మీద మంచి పట్టు ఉండాలి. సో నెక్స్ట్ ఎంబెడెడ్ టెస్టింగ్ గురించి చూద్దాం. ఇందులో మీకు ముఖ్యంగా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే వెరిఫైయింగ్ లాజిక్, కంట్రోల్ సిస్టమ్స్, హార్డ్వేర్ ఫంక్షనాలిటీ. దీనికోసం మీకు ముఖ్యంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలా వస్తేనే మీరు ఈ ఎంబెడెడ్ టెస్టింగ్ మీద మంచిగా రాణించగలుగుతారు. నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గురించి చూద్దాం. ఇందులో మీకు డిజైన్ లాజిక్స్ ఉంటాయి, ఓవరాల్ లేఅవుట్ ఉంటాయి, ఇట్లాంటి వాటి మీద మీకు జాబ్స్ వస్తాయి. ఇందులో మీకు బేసిక్గా ఒక రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే లాజిక్స్ గురించి, మ్యాథ్స్ గురించి, అండర్స్టాండింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గురించి, ప్రోగ్రామింగ్ గురించి మంచిగా పట్టుండాలి. అప్పుడే మీకు ఈ ఏరియాలో మంచిగా జాబ్ సంపాదించగలుగుతారు. ఈ ఏరియాలో కనుక మీకు జాబ్ సంపాదించినట్లయితే చాలా పే స్కేల్ ఉంటుంది. మీకు మోర్ దెన్ 50,000 అబోవ్నే ఉంటాయి, కానీ పే స్కేల్ తక్కువైతే ఉండవు. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్ మీద మనం జాబ్స్ ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే త్రీ విధంగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి పబ్లిక్ సెక్టర్, సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్, థర్డ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్. సో పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. పబ్లిక్ సెక్టర్ మీరు తీసుకున్నట్లయితే బిహెచ్ఏ, ఈఎల్, హెచ్ఏఎల్, బిఈఎల్, బీడిఎల్, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, వాటిపైన అంటే పబ్లిక్ సెక్టర్కి రిలేటెడ్గా ఉన్న జాబ్స్ ఉంటాయి. ఇందులో మీకు 50 నుంచి 60,000 శాలరీ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. ఇందులో మీకు రెండు రకాలుగా ఉంటాయి. మేము చెప్పాను కదా హార్డ్వేర్ టైపు, సాఫ్ట్వేర్ టైప్ అని. ఆ రెండు రకాల జాబ్స్ కూడా ఉంటాయి. ప్రొడక్షన్, డిజైన్ అండ్ రీసెర్చ్ అయినా ఏ విధంగా అయినా వాళ్ళు తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉంటాయి, బట్ వీళ్ళకి ఖచ్చితంగా మంచి ప్రొఫైల్ జాబ్ అని నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ గురించి చూద్దాం. ప్యూర్ గవర్నమెంట్ సైడ్ జాబ్స్ అంటే తక్కువగా ఉన్నాయని చెప్పగలగాలి. లైక్ యూనో డిఆర్డిఓ, ఇస్రో, బార్క్, ఇట్లాంటి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇట్లాంటి వాటిలో మీకు చాలా తక్కువగా ఉంటాయి జాబ్స్. బట్ డిఆర్డిఓ వీళ్ళు అయితే రీసెర్చ్, డిజైన్ మీద కొన్ని ఎక్కువ ఉంటాయి. ఇందులో వాళ్ళకి మేజర్గా టెస్టింగ్ మీదే ఉంటాయి జాబ్స్ ఎక్కువ. అంటే బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాయి, బట్ టెస్టింగ్ మీద ఎక్కువ ఉంటాయి అన్నట్టు జాబ్స్. ఇందులో 40 నుంచి 45,000 ఇనిషియల్ శాలరీ స్టార్ట్ అవుతుంది. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే మాత్రం లైఫ్ టైం సెటిల్ అయిపోవచ్చు. దీనికి మ్యాక్సిమం కొంతమంది కొన్ని కంపెనీలు అంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ గేట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు డిఆర్డిఓ వాళ్ళు. సో ఆ జాబ్ పడినప్పుడు ఎప్పుడు వదలకండి, ఖచ్చితంగా గట్టిగా రాయండి, చదవండి. గేట్లో చెప్పే సబ్జెక్టుల మీదనే మ్యాక్సిమం డిఆర్డిఓలో జాబులు వస్తాయి కాబట్టి
ఆ డిఆర్డీఓ ఎప్పుడైనా నోటిఫికేషన్ పెడితే మాత్రం అస్సలు వదలొద్దు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ మీద, హార్డ్వేర్ మీద. ఇందులో శాలరీ కూడా మీకు మినిమం 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు కంటిన్యూగా జాబ్ చేస్తున్నట్లయితే మోర్ దాన్ 60-70,000 అలా రీచ్ అవ్వదు అండ్ హై ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఒక మినిమం 5 to 10 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు బేసికల్గా ఎక్కడ ఉంటాయంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది మొత్తం, అంటే మనం కార్లు కానీ బస్సులు కానీ తీసుకున్నట్లయితే మొత్తం ఎలక్ట్రానిక్స్ అయిపోతుంది, బ్యాటరీతో నడుస్తున్నాయి, ఇంజిన్ కూడా లేకుండా. కాబట్టి ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయి ఉందో అనడానికి ఇది ఒక నిర్వచనం. కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఎంత బేస్ అయి ఉందో మన ఎవ్రీడే లైఫ్లో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా బాగుంటుంది. ఎన్నో టెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి వీటి మీద. సో మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోలు కొట్టినట్లయితే వితౌట్ డ్రైవర్ వెహికల్స్ రన్నింగ్ అయితే మనం చాలా చూస్తూనే ఉంటాము, అవి మీరు చూడగలుగుతారు. ఇందులో ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదనే ఎక్కువ తీసుకుంటారు అండ్ డిజైన్ కూడా మీద తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్ మీద చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు శాంసంగ్, ఎల్జీ, ఎల్, హానీవెల్ ఇట్లాంటి కంపెనీస్ వాళ్ళు రెగ్యులర్గా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. నోటిఫికేషన్ మీకు పడుతూనే ఉంటాయి రెగ్యులర్గా, మీరు చూడొచ్చు. అండ్ కమ్యూనికేషన్ సైడ్ తీసుకున్నట్లయితే టాటా, వోడాఫోన్, రిలయన్స్, విప్రో అట్లాంటి వాళ్ళు కమ్యూనికేషన్ సైడ్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్లో వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇది కాకుండా మీరు చేయాలనుకుంటే ఎంఎస్ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, ఎంబీఏ కూడా ఫారెన్లో చేయొచ్చు, ఇండియాలో కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబే కానీ పర్మనెంట్గా పెట్టుకోవాలన్నట్లయితే గేట్ రాయండి. గేట్ రాసి అందులో ఏదో వచ్చిన రెగ్యులర్గా మీకు సరౌండింగ్లో ఉన్న ఏదైనా యూనివర్సిటీ కానీ ఒక మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, అంటే కాలేజీకి వెళ్ళాల్సిన పెద్ద ఇంపార్టెన్స్ లేని కాలేజీలో జాయిన్ అవ్వండి. ఎంటెక్ స్టైఫండ్ వస్తుంది, గేట్ రాస్తే ఆ స్టైఫండ్ తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి. విత్ ఇన్ 2 ఇయర్స్ మీ టార్గెట్ పెట్టుకొని ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు కొట్టేయండి. సో కాబట్టి మీరు గవర్నమెంట్ జాబే కావాలనుకుంటే ఈ పద్ధతి పోవడం చాలా బెస్ట్ పద్ధతి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. మీరు మార్క్స్ వస్తాయి అంటే గేట్ రాయాలి, నాన్ గేట్ అయితే మీకు వర్కౌట్ కాదు. గేట్ అయితేనే స్టైఫండ్ వస్తుంది, హాస్టల్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి పోయినైనా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఏదన్నా బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ మీద బిజినెస్ స్టార్ట్ చేసి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సేఫ్టీ గ్యాడ్జెట్స్ మీద ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నట్టు. సో అట్లాంటివి స్టార్ట్ చేసి మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఆ విధంగా కూడా మీరు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఎలక్ట్రానిక్స్ మీద. సో ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో గైస్, ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి. ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రానిక్స్ వర్కౌట్ అవుతుందనే దాని మీద అవగాహన తెచ్చుకొని రోజు న్యూస్ చదువుతూ ఉండండి. ఫ్యూచర్లో అలాంటి ఏమైనా స్టార్టప్లు కానీ లేకపోతే అట్లాంటి కొత్త ప్రొడక్ట్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వడం లేదు మీరే తయారు చేయడం చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంది. నా వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.